సలాడ్, యువదై కాలమున దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి ప్రతి పరిశుద్ధునికి ప్రభువు పేరట పరలోకము నుంచి తండ్రియు కుమారు నుండియు కృప సమాధానము సంతోషము ఆదరణ ఆరోగ్యము సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ సలాడ్. అందరూ కూడా బాగున్నారు కదా ప్రియులరా, పరిశుద్ధులారా, సహోదరి సహోదరులారా. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన దినం ఇది. లాక్డౌన్ సందర్భంగా దేవుడు యొక్క ధ్యానాలను వాక్యంలో సారాంశములను తెలుసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించే శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. ఉదయ కాలము లేయడానికి కొరకు, దేవుని సన్నిధిలో కనపడడానికి కొరకు, ఆయన మన కంఠస్వరమును దేవుని వినిపించడానికి కీర్తన 5వ అధ్యాయం ప్రకారంగా ఉదయంలోనే దావీదు మహారాజు లేచి తన కంఠస్వరాన్ని ఆయన దేవునికి మాత్రమే వినిపిస్తున్నాడు. రాత్రే సిద్ధము చేసుకొని కాచి ఉన్నాడు. ఈరోజు కూడా ప్రభు నాకు సెలవిచ్చిన ప్రకారంగా సిద్ధము చేసుకొని, రాత్రి సిద్ధము చేసుకొని ఉదయకాలం కొరకు కాచుకొని సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన స్థితిని గురించి ఒకసారి మనం తెలుసుకొని ముందుకు మగ్ధులైన మరియ గురించి వెళ్దాం. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వచనం. అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి. అన్యజనులని మనము ఆయన ప్రజలతో. ఈరోజు మగ్ధలేని మరియా, ఈరోజు యూదులు, వారితో పాటి మనము కూడా సంతోషించుడి. సకలమైన అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలం కూడా ఆయన్ను కొనియాడుతున్నాడు ఈ అన్యజనుడు. క్రీస్తును ఎరగని వాడు, క్రీస్తును దూరం చేసుకునే వ్యక్తిని. ప్రియులరా, ఈరోజు నేను కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. అంతేకాదు, యెషయా గారు చెప్పిన మాట ప్రవచనము, యెషయా నుండి వేరు చిగురు అనగా అన్యజనులు ఏలుటకు పుట్టుబోవాడు వచ్చును, ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఇచ్చుదురు కాగా. ప్రియులరా, ఈరోజు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు ఈరోజు యేసుప్రభు యెషయాలో ఆయన దావీదు వేరు చిగురుగా ఆయన యేసుప్రభు వారు పుట్టడం ద్వారా మనమందరం కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకరోజున ఆయన మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. అందుబట్టి ప్రభుకు వందనాలు. అందుకని వాక్య ధ్యానాలు మనం ఆ రీతిగా ఉండి రాబోయే దినాల్లో కొనసాగాలనే ప్రభు యొక్క ఆశ కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. 13వ వచనం రాయబడిన మాట ప్రకారంగా రోమా 15:13 వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మును నింపునుగాక. ఆమెన్. పిల్లరా, ఈరోజు మనము సమస్తమైనటువంటి ఆనందముతో సమాధానంతో దేవుడు మనల్ని నింపునుగాక ఆయన వాక్యం చేత. హల్లెలూయా. 20వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. పిల్లరా, 15వ వచనంలో, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, దేవునికి మహిమ కలుగును గాక. 4వసారి ఇది ప్రియులరా. 11వ వచనం చూసాం మనం, 12వ వచనం 13వ వచనం చూసాము. 3 సార్లు రాయబడతా ఉంది ఆమె గురించి, ఆమె ఏడ్చుచు సమాధి దగ్గర. ఈరోజు నిన్న కూడా మనం కొన్ని విషయాలు చూసాం. ఈరోజు ఈ యొక్క ఏడుపును, కన్నీళ్లు విడుచుట నీ జీవితంలో నా జీవితంలో చాలా ప్రాముఖ్యమని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమె ఏడ్చుచు సమాధి దగ్గర ఉంది. లాక్డౌన్ అయిపోయింది. ఆమె కన్నీళ్లతో యేసును లాక్ చేయగలుగుతూ వచ్చింది. అక్కడ దేవదూతలు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, దేవునికే మహిమ కలుగును గాక. అది 3వసారి. 4వసారి ఇక్కడ యేసు ప్రభువారే 15వ వచనంలో, అమ్మా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. ఈరోజు పిల్లరా, సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ప్రభు కొరకు ఎవరైనా ఏడుస్తూ ఉంటేనా, ఈరోజు ఆయన దూతలు రావడమే కాకుండా, ఆయన దూతలు ఆదరించడమే కాకోకుండా, సాక్షాత్తు ప్రభువే నీ సన్నిధికి, నీ సన్నిధి నువ్వు ఎక్కడ నిలబడున్నావో అక్కడికి రావడానికి యేసు ప్రభువారు ఈరోజు ఉదయకాలం సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీవు నేను మన జీవితంలో కూడా నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావా ఈ ఉదయకాలమున? ప్రభు నిన్ను దీవించును గాక. నిజంగా ఈ ఏడుపు ఎందుకు వస్తుంది? కారణం అని చూసాం. ప్రేమ. 12 విషయాలను చూసాం పిల్లరా. అవి చూసి ఈరోజు ఒక 5 విషయాలు వెళ్దాం. ఈరోజు కన్నీళ్ళు అనేది చాలా ప్రాముఖ్యం. ఏడుపు ప్రభు కొరకు ఏడ్చడం అనేది నీ జీవితంలో నా జీవితంలో నేర్చుకుంటే యుగ యుగాలు సమస్త ఆనందము ఆదరణ సమాధానము మనకు కలుగునుగాక. ఆమెన్. ఆమెకు ప్రేమ, విస్తారమైన ప్రేమ దేవుని పట్ల ఉంది. పాపాలు క్షమించబడ్డాయి. అపరిమితమైన ప్రేమతో ఏడుస్తూ ఉంది. కృతజ్ఞత కలిగిన ప్రేమతో ఏడుస్తూ ఉంది. నిజమైన ప్రేమతో ఆమె ఏడుస్తూ ఉంది. 5వది పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రేమతో ఏడుస్తూ ఉంది. 6వది తన సొంత ఇష్టమైనటువంటి వస్తువు పోగొట్టుకునే రీతిగా ప్రేమతో ఏడుస్తూ ఉంది. తన సొంత ఇంటి వారిని పోగొట్టుకున్న ప్రేమతో ఏడుస్తూ ఉంది. తన సొంత కుమారుణ్ణి పోగొట్టుకున్న ప్రేమతో ఏడుస్తూ ఉంది. తన జీవితంలో ఆదరణ
ఆదరణకరమైనటువంటి వ్యక్తిని పోగొట్టుకున్న ప్రేమతో ప్రేమిస్తూ ఆ ఏడుస్తూ ఉంది బిడ్డారా. పదవది గౌరవ మర్యాదలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని పోగొట్టుకున్న ఆ ప్రేమతో ఆమె ఏడుస్తూ ఉంది. పదకొండవదిగా మగదిక్కును పోగొట్టుకున్న ఆ ప్రేమతో ఏడుస్తూ ఉంది బిడ్డారా. పన్నెండవదిగా తనను మంచిగా అర్థం చేసుకున్న వ్యక్తి అలాంటి మంచి స్నేహితుని పోగొట్టుకున్నట్టుగా తన జీవితంలో ఆ ప్రేమతో ఏడుస్తూ ఉంది. ప్రభుకు వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు మనం విందాం బిడ్డారా. ఈరోజు 5 విషయాలు కూడా విందాం. ఆమె యొక్క ఏడుపు, ఈరోజు నీ జీవితంలో నీ ఏడుపు ఎవరి కోసం ఉండాలనో, నీ ఏడుపు ద్వారా ఏం జరిగింది అక్కడ, యేసు ప్రభువే వచ్చి అడుగుతున్నాడు. దూతలు వచ్చి అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఈ ఉదయ కాలంన ప్రభు కొరకు మనం ఏడుద్దామా, ప్రభు విషయమై ఏడుద్దామా. అందుకనే బల్ల విరిచినప్పుడు పిల్లరా యేసు ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని. యేసును జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు బల్ల విరిచే వాళ్ళు లేరు పిల్లరా. లాక్డౌన్ అయిపోయింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు బల్ల విరిచే కార్యక్రమాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. అనేక మంది పరిశుద్ధులకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన కొరకు ఇచ్చిన రక్షణను ఎలాగిచ్చాడు, ఎంత చిత్రవద అయిపోయాడు, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు, మరణం పొందినంతగా ఆయన విధేయత చూపెట్టి ఆయన కన్నీళ్లు రోదన చేసి మనకు రక్షణను ఉచితముగా ఆనందాన్ని అనుగ్రహించిన ఆ ప్రభును జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు రాక మానదు పిల్లరా. అంతరంగంలో ఆయన పట్ల ప్రేమ పెరగక మానదు. పౌలు చెప్తున్న మాట ఇదిగో, క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదో నేను చూస్తా తెలుసా, తూర్పు పడమట ఎలా ఉందో, ఆయన ప్రేమ లోతులు వెడల్పు ఎలా ఉన్నదో నేను కనుగొనలేకపోతున్నాను, అందులోకి వెళ్ళలేకపోతున్నాను. అంత ప్రేమ, ఎలాంటి ప్రేమ ఇది నిజంగా. ఆ యేసు నిజంగా ఆ యొక్క యోహాను రాసిన సువార్త 11:35 ప్రకారంగా కన్నీళ్లు విడిచాడు, ఎంతగా ప్రేమించాడు. లాజరు కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. మరియు మార్త ఏడుస్తూ ఉండగినా యేసు ప్రభు తట్టుకోలేకపోయారా. ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభును లాక్డౌన్ చేసేదే నీ కన్నీళ్ళు, నీ రోదన, నీ కన్నీళ్ళు యేసును, నీ ఏడుపు యేసును లాక్డౌన్ చేయగలుగుతుంది. నీ కన్నీళ్ళు, నీ ఏడుపు దేవదూతలు ఈ భూమి మీదకి లాక్డౌన్ చేయగలుగుతుంది. అంతేకాదు వారు నీతో మాట్లాడతాయి. దేవదూతలు నీతో మాట్లాడుట దేవునికే మహిమ కలుగునుగాక. అంతేకాదు సాక్షాత్తు 4వ సారి ఆమె ఏడుపు 4వ సారి రికార్డ్ చేయబడతా ఉంది. ఆమె ఏడుస్తుండగా యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నిజంగా మగ్ధులేని మరియా ఏమైంది. 5 విషయాలు ఈరోజు చూసేసి మనం గురించి ఎలా ఉండాలో మనం చూద్దాం. నెంబర్ 1 పిల్లరా, దేవుని సన్నిధిలో మత్తయి రాసిన సువార్త 27:30 చూస్తగిన అక్కడ ఆమె ప్రేమ ఎలాంటిది అంటే, ప్రభువును ఎందుకు ఏడుస్తాం తెలుసండి, ప్రాముఖ్యంగా మనల్ని ఎవరైనా కొడితే మనం ఏడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కొట్టినప్పుడు ఏడుస్తాం. అక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తగిన మత్తయి 27:30 చూస్తగిన ఆయన పైన ఉమ్ము వేసి, పిల్లరా ఉమ్ము వేసి ఆయనకు కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టి ఒక రెల్లు తీసుకొని వచ్చి ఆయన తల మీదుగా కొట్టగాని రాయబడతా ఉంది. పిల్లరా యేసును కొట్టిన సందర్భమును ఆమె జ్ఞాపకము చేసుకొని ఆమె ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా నా పాపముల కొరకు ఆయనను కొట్టారు. ఉమ్ము వేసి తలకు ముళ్ళ కిరీటం పెట్టి రెల్లు తీసుకొని ఆయనను కొట్టారు, నా కోసం కొట్టారు. ఆ ప్రేమతో ఆమె ఏడుస్తూ ఉంది పిల్లరా. అందుకే యేసుప్ర వారు తట్టుకోలేకపోతున్నారు. ఏదో తనకు గాయం కలిగిందని, ఏదో తనను కొట్టారని కాదు, తననేరు కొట్టలేదు, యేసు నా యేసును కొట్టారు, నా కోసము ఆయన కొట్టించుకున్నాడు, నా పాపాల కోసం కొట్టించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఇలాంటి ప్రేమతో ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు విడుస్తూ ఉంది. నిజంగా యేసు ప్రభువా నేను జ్ఞాపకం చేసుకోవా, నీ కొరకు అలా కొట్టబడినందుకు నువ్వు ఆలోచన చేసావా, నీ ఉమ్ము వేశారు పిల్లరా. చాలామంది చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. సహోదరి సహోదరా, నేను కూడా అలాంటి వాడిగా ఉన్నటువంటి. యేసు ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత ఎంతమంది తిట్టినా, మొఖం మీద ఉమ్మి వేసినా, ఈరోజు నా జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి, ఎన్నోసార్లు సంఘములో బయట అనేక చోట్ల అవమానములు జరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లరా ప్రభుని చూసినప్పుడు నిజంగా వాళ్ళని ప్రేమించే స్వభావం వస్తుంట. వాళ్ళ కొరకు మళ్ళీ ఏడ్చి హృదయంలో వేదనతో ప్రార్థన చేసేటువంటి ఆ మనసు దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2 పిల్లరా, ఎందుకు ఆమె ఏడుస్తుంది, ఆమె ప్రేమ ఎలాంటిది అంటే, లూకా రాసిన సువార్త 23:35-37, లూకా రాసిన సువార్త 23:35-37 అక్కడ జరుగుతున్నది నిస్సహాయ స్థితిలో. మనం ఎందుకు ఏడుస్తాం తెలుసా, నిస్సహాయ స్థితిలోనికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ప్రేమ నిస్సహాయ స్థితిలో ప్రభువును చూస్తూ ఉంది. ఏంటంటే ఈయన ఏమి ఏ కోణంలో చూస్తుంది అడిగిన అక్కడ రాయబడిన మాట చూస్తే అయినా అక్కడ శతాధిపతి ఉన్నాడు, లేకపోతే అక్కడ మొత్తం సైనికులు ఉన్నారు, పైన దొంగలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, నిజంగా నువ్వు క్రీస్తు అయితే నువ్వు కిందికి దిగిరా, నిజంగా నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నువ్వు మెస్సయా క్రీస్తు అయితే గిన అరే దిగుతాడ్రా మనం చూద్దాం. నువ్వు దిగుని సవాల్ చేశారు పిల్లరా. దేవుడు నిస్సహాయ స్థితిలో చేతగాని వాడి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది జ్ఞాపకం చేసుకుంటుంది మరియా. మగ్ధలేని మరియ జ్ఞాపకం చేస్తుంది, నా ప్రభు నిజంగా సర్వశక్తిమంతుడు, గాలిని తుఫానును ఆపివేసేటువంటి నా ప్రభు నిజంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించలేడా, ఆయన కిందికి దిగలేడా, సముద్రాన్ని ఆపిన దేవుడు. కానీ నా కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నా కొరకు ఆయన కలవరి సిలువలో నిస్సహాయుడిగా అయిపోయాడు. పక్కన దొంగ అడుగుతున్నాడు, దొంగ అయిపోయాడు కదా సండి, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, నువ్వు చేత ఎదిగిన నన్ను కూడా రక్షించు అని అడుగుతూ ఉన్నాడు దేవు. దొంగ కూడా అడిగాడు పిల్లరా, కానీ యేసు ప్రభువు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి ప్రపంచ మానవాళి కొరకు, ఈరోజు నా కొరకు, నీ కొరకు పిల్లరా, యేసు ప్రభువు చేత కానివాడుగా నిస్సహాయ స్థితిలో ఆయన లోపల ఏడుపు, ఆయన వేదన పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అది జ్ఞాపకం చేసుకుంటుంది. నా ప్రభు నా కొరకు నిస్సహాయ స్థితిలో, అసలు ఆయన ముట్టడానికి ఎవరికైనా అవకాశం ఉందా? ఆయన గచ్చమనే తోటలో యేసును వెతుకుతున్నప్పుడు ఆ యొక్క సైనికులందరూ వచ్చినప్పుడు ఆ యేసును నేనేని అని చిన్న స్వరంతో మాట్లాడుతూనే వాళ్ళు వెనకకు అదిరిపోయారు పిల్లరా. నిజంగా దేవునికి స్తోత్రం, చెవు తీసివేస్తే పేతురు ఆ చెవుని వెంటనే అతికించాడు. ఎలాంటి శక్తిమంతుడు నిజంగా ఆ దేవునికి చూస్తున్నప్పుడు సేనాని దయ్యం పడ్డప్పుడు భయపడి 2000 దయ్యాలు చూసి ఆయన వణుకుతూ అయ్యా వందనాలు పెట్టి సర్వోన్నతులైన దేవుని కుమారుడా ప్రభువా మమ్మల్ని పాతాళంలోనికి పంపించదని వణికిపోయినాయి. కానీ కలవరి సిలువలో మగ్ధలేని మరియ ఆలోచన చేసుకున్న ఆమె ప్రేమ, నా కొరకు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంది. నంబర్ 2 పిల్లరా, ఈరోజు 14వది ప్రియులరా, 12 అయిపోయాయి, 13, 14 ఈరోజు 2 విషయాలు చెప్తున్నాం. 3వది చూస్తగిన యోహాన రాసిన సువార్త 3:3, తీతు పత్రిక 3:5 యోహాన సువార్త 3:3 తీతు పత్రిక 3:5 అక్కడ చూస్తేగిన ఎప్పుడు ఏడుస్తారు తల్లు స్త్రీలు అంటే పిల్లరా జన్మనిచ్చేటప్పుడు వాళ్ళ యొక్క కాన్పులో వారు డెలివరీ టైంలో వాళ్ళు ఏడుస్తారు. ఎలా ఏడుస్తారంటే గగ్గోలు పెట్టి ఏడుస్తారు. అలాంటి పరిస్థితి పిల్లరా ఒక స్త్రీ ఏడుపు జన్మనిచ్చేటప్పుడు ఏడ్చేటువంటి ఏడుపు వలె ఆమె జీవితంలో ఉంది. కారణం పిల్లరా దేవునికి స్తోత్రం, ఆమె తనకు తన గురించి ఆలోచన చేసుకుంటుంటే ఆ ప్రేమ ఇదిగో నాకు నూతన జన్మను ప్రసాదించడానికి నా ప్రభు ఈ స్థితిలోనికి సమాధిలోనికి వచ్చేసాడు. ఇలాంటి ప్రేమతో ఆమె ఏడుస్తుంది పిల్లరా, నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, జన్మనిచ్చాడు నా ప్రభు, పునర్జన్మను స్నానాన్ని నాకు అనుగ్రహించాడు. నా జీవితంలో నా పరిస్థితులు నేను ఎటు వెళుతుంటే నన్ను తీసుకుని వచ్చి ఆ ప్రభు సన్నిధిలో ఆయన కూర్చోబెట్టాడు. పాపం చేత చచ్చిపోయిన జీవితంలో నా ప్రభు నా కోసము ఈ యొక్క జన్మలో ఆయన మరణమైపోయాడు. అసలు మరణమే లేదు, నేనే జీవము అని మాట్లాడిన దేవుడు జీవం లేనివాడిగా సమాధిలో ఉండిపోయాడా ప్రభువా అని ఆ ప్రేమతో జీవాన్ని జన్మను పునర్జన్మను అనుగ్రహించిన ఆ ప్రభును తలంచుకుంటూ ఆమె ఏడుస్తుంది పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది ఈరోజు 4వదిగా ఎందుకు ఏడుస్తారు స్త్రీలు ఈరోజు ఆమె విషయంలో ఏంటంటే భర్తను కోల్పోయినప్పుడు స్త్రీలు ఏడుస్తారు, ఏడ్చి కన్నీళ్లు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మగ్ధలేని మరియ ప్రభు నాకు చెప్పిన మాట నేను రాసుకుంటాను పిల్లరా. ఈరోజు ఆమె ఏది పోగొట్టుకుందంటగినా ఏదో వస్తువు కాదు, భార్యలు నిజంగా తమ భర్తను పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చూస్తగిన ఆ స్త్రీ ఎలాగంటగిన 54:5 యెషయా గ్రంథంలో మనకు తెలుసు, నీ సృష్టికర్త అయిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నాకు ఈ లోకములో నాకు నిలబడి నా జీవితానికి ఒక ఆదర్శంగా ఎవడు చూడకుండా ఎవడు మాట్లాడుకోకుండా భర్త ఉంటే ఎవరు ఉండరు, ఎవరు మాట్లాడరు, భరించేవాడు నా కొరకు, భరించేవాడు భర్తనగా భరించేవాడు ప్రభా కలవరి సిలువలో నా పాపములు భరించిన దేవా, నా వ్యసనములు భరించిన దేవా. ఈ ప్రేమతో ఆమె ఏడుస్తూ ఉంది. సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను కూడా నీ భారమును ఆయన భరించడు. ఒక భర్త
భార్యను భరిస్తూ ఉంటాడు. పిల్లరా, ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఎన్ని జోక్స్ వేస్తున్నారో భర్త పట్ల, ఇంట్లో బట్టలు ఉతికినట్టుగా, ఇంట్లో సామాన్లు ఉతికినట్టుగా, తుడిచినట్టుగా, వంటలు చేసినట్టుగా, రకరకాలుగా నేను ఇంట్లో వద్దు అనే రకంగా అయినా కూడా భర్త భరిస్తూనే ఉండాల్సిందే, భార్యను భరిస్తూ ఉండాల్సిందే. పిల్లరా, భరించుట ఈరోజు దేశప్రభు వారు ఆమె మగ్ధలేని మరి జీవితంలో నా వ్యసనములను భరించిన యేసు, అందుకు అవి తలంచుకుంటూ ఏడుస్తోంది, నన్ను నా కోసం భరించాడు. ఎన్ని మాటలు బొచ్చు కత్తిరించి వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనం ఉన్నట్టుగా ఆయన ఎన్ని మాటలు భరించాడు. నా కొరకే కదా, నాకొక్కరి కొరకే కదా, ఇలాంటి భర్తను కోల్పోయి భరించిన, నా కొరకు భరించిన ఆ ప్రేమను తలంచుకుంటూ ఆమె ఏడుస్తోంది. నెంబర్ 5 పిల్లరా, ఈరోజు ఎప్పుడు ఏడుస్తారు తెలుసా స్త్రీలు కానీ? పిల్లరా, మనకు సొంత వస్తువు, సొంత ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా హైజాక్ చేసుకుని తర్వాత వారు తీసుకువెళ్ళిన తర్వాత వారు ఫోన్ చేసి వారు మనకు బెదిరిస్తున్నప్పుడు అప్పుడు ఏడుపు మనం ఆపుకోలేము. మన సొంత పిల్లలను హైజాక్ చేసినప్పుడు, శత్రువులు హైజాక్ చేసి తీసుకువెళ్ళినప్పుడు, వారు పలానా చోట ఉన్నది, మరి ఇంత డబ్బులు ఇస్తే మేము ఇస్తాము అని అడిగిన అది తెలిసినప్పుడు, ప్రియులారా, లేకపోతే మన సొంత వాళ్ళే ఒకవేళ వెళ్ళిపోయి అమ్మా నేను రాను, నా డాడీ నేను రాను, నాకు ఇది తీస్తే నేను వస్తానని అటువంటి హైజాక్లోకి వెళ్ళిపోతే, శత్రువు తీసుకెళ్ళిపోతే ఏడుపు ఆగదు, లోపల కుమిలిపోతాం. ఈరోజు ఆమె జీవితంలో పిల్లరా, లూకా రాసిన సువార్త 8:27, లూకా 8:27 ప్రకారంగా శత్రువులు, దయ్యాలు, సేన పట్టిన దయ్యాలు వాణ్ణి తీసుకువెళ్ళి సమాధులలో ఉన్నాడు వాడు. వాణ్ణి తీసుకెళ్ళిపోయింది, శత్రువు తీసుకెళ్ళిపోయి సమాజంలోనికి రాకోకుండా చేస్తున్నాయి దయ్యాలు. 7 దయ్యాలు పడిన మగ్ధలేని మరియ తన జీవితంలో కూడా ప్రియులారా, తనను కూడా ఆమె తలంచుకుంటుంది, అరే 7 దయ్యాలు నన్ను సమాధులోనికి తీసుకెళ్ళిపోయాయి, నన్ను భయపడిస్తున్నాయి, పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాను, పాతాళంకి తీసుకుపోతానని, ఎవడు నన్ను రక్షించాడు? కేకలు, గగ్గోలు, ఏడుపుడు పెట్టాను కానీ ఎవడు రక్షించేవాడు లేడు నాకు నా జీవితంలో. అయితే ఈ నజరేయుడైన యేసు వాటిని గద్దించి నాకు విడుదల అనుగ్రహించినటువంటి ఆ గొప్ప ప్రేమ, శత్రు చేతిలో హైజాక్ చేయబడినటువంటి, లాక్డౌన్ అయి సాతాను చేతిలో లాక్డౌన్ అయిపోయి 7 దయ్యముల చేత బంధించబడినటువంటి నా జీవితాన్ని విడిపించిన ఆ గొప్ప ప్రేమమయుడిని తలంచుకుంటూ సమాధి దగ్గర ఏడుస్తోంది. సమాధులలో తిరుగుతున్న నా జీవితాన్ని, సమాధికి అంకితమైపోయిన నా జీవితాన్ని నా ప్రభు దయ్యములను భయపెట్టి గద్దించి ఈరోజు ప్రభు నాకు విడుదల ఇచ్చినటువంటి ఆ సమాధిలో ఉన్న నా జీవితాన్ని మార్చి నా కొరకు సమాధిలో పెట్టబడిన ఆ ప్రభువును తలంచుకుంటూ ఏడుస్తున్నటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక, నన్ను విడిపించాడు, స్వతంత్రురాలుగా చేసేశాడు నా ప్రభు. అలాంటి ప్రేమతో ఏడుస్తుంది పిల్లరా. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని విషయాలు ఈరోజు విన్నాం, 5 విషయాలు విన్నావు పిల్లరా. ఈరోజు నువ్వు, నేను కూడా ఏం చెయ్యాలి, నీ జీవితంలో ఏం నేర్చుకోవాలి? ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట ఇదిగో, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఇదిగో, తల్లులారా, రేయి మొదటి జామునే మీరు లేయండి. విలాప వాక్యములు 2:18 టుడే ఆనర్స్, ఈ రోజున కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో చక్కగా చెప్పాడు లే కుర్రడు అని అనుకోవద్దు. 10 సంవత్సరాల నుంచి నేను లేచి ఏడుస్తున్నాను, నా పిల్లల కొరకు ఏడుస్తున్నాను. కనుకనే ఒకడు 20 సంవత్సరాలు అయింది ఈరోజు ఒకడికి, దేవుడు కాచి కాపాడుతున్నాడు. ఏ అపాయము, ఏ తెగులు రాకోకుండా కొండ ప్రాంతాలలో అనేకమైనటువంటి వైరస్లు, భయంకరమైన మలేరియా, డెంగ్యూ, రకరకాల చికెన్ గున్యా, రకరకాల చిల్లంగులు, చేతబడులు, రకరకాలుగా ఉంటాయి. 20 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది పిల్లరా. 19 సంవత్సరాలు దాటి నుంచి ప్రభు నా పిల్లలను కాచి కాపాడుతున్నాడు. పిల్లల కోసం లేచి ప్రార్థించడం ద్వారా, దేవుని యొక్క సేవ చేయడం ద్వారా, తెల్లవారుజామునే దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, ఏడ్చుట్టు ద్వారా పిల్లరా, ఈరోజు మగ్ధలేని మరివలే నా జీవితంలో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడం ద్వారా దేవుడు కాచి కాపాడుతున్నాడు. ఈరోజు నా భార్య కూడా లేచి ప్రార్థన చేయడం వల్ల దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు ఈరోజు. అందుకని చెప్తున్నా పిల్లరా, ఇవే కూనే లేచు, మొదటి జామున లేయి సహోదరి, సహోదరా. ఎందుకు నీ పిల్లలు మంచి మార్గంలోకి వెళ్ళరు, చెడు మార్గంలోకి వెళుతున్నారా? పర్వాలేదు, వెళ్ళని, వారి రక్షణ కొరకు నువ్వు ఏడ్చు, తప్పనిసరిగా నీ ప్రార్థనలో కొట్టుకుని వస్తారు. మగ్ధలేని మరియ జీవితంలో 7 దయ్యములను వెళ్ళగొట్టిన యేసుప్రభు వారు హైజాక్ చేయబడింది, లాక్డౌన్ చేయబడింది, శత్రువు సాతాను చేతిలో నుంచి యేసుప్రభు వారు ఎలా విడిపించాడో నీ కుమార్తెని, నీ కుమారుడిని యేసుప్రభు వారు ఈరోజు విడిపించునుగాక, శత్రు చేతిలో నుంచి విడిపించునుగాక. ఏంటంటేగా, నువ్వు తెల్లవారుజామున లేచి ఏడ్చు, నువ్వు నీ దేవుని సన్నిధిలో కుమ్మరించు. అక్కడ రాయబడతా ఉంది పిల్లరా, 20 గ్రంథంలో రాయబడిన మాటలు మనం చదివి చివరిగా ఈ ఏడుపుని గురించి
యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనం చూస్తే అంగలార్పు విద్య. పిల్లరా, ఈరోజు ఏడ్చేది స్త్రీలను కనుగొను. 17వ వచనం రాయబడిన మాట, స్త్రీలను ఆలోచించుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి. రోదన చేసే మగ్ధులైన మరియ లాంటి వాళ్ళు దేవుని నిమిత్తము తన పిల్లల కొరకు రోదన చేసే పిలవడంపడి తెలివిగల స్త్రీలు. ఏడ్చే వాళ్ళు ఎవరంటే, పిల్లరా, ఇక్కడ రాయబడుతున్న మాటలు మనం గమనిస్తే తెలివిగల స్త్రీలు, వారే జ్ఞానం గల స్త్రీలు. పిల్లరా, ఈరోజు ఏడ్చేవాళ్ళే తమ పిల్లల కొరకు, యేసు కొరకు ఏడ్చేవాళ్ళే జ్ఞానం కలిగిన తెలివిగల స్త్రీలను వారు కన్నీళ్ళు తెలివిగల ఆ స్త్రీలను పిలవంపడి మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మన కొరకు రోదన చేయవలను. ఈరోజు ప్రపంచం కోసం కరోనా వైరస్ దాటిపోతుంది పిల్లరా, ఈరోజు రోదన చేద్దాం, వేదనతో ఏడుద్దాం, దేవుని సన్నిధిలో వేడుద్దాం. ఇదిగో సియోను, సియోన్లో రోదన. దేశము పాడైపోతా ఉంది, అనేక ప్రాంతాలు యవనస్తులు పాడైపోతున్నారు. 21వ వచనం చూస్తే అక్కడ రాయబడుతున్న వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకోకుండా ఈరోజు ఎక్కడ లేదు, యవనస్తులు లేరు, యవనస్తుల పెళ్లిళ్ళు స్వరాలు ఎక్కడ లేవు. సహోదరి సహోదరుడ, ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు, ఏడుద్దాం మన పిల్లల కొరకు. అక్కడ రాయబడుతున్న మాట, మీ పిల్లలకు రోదన ధ్వని చేయుట నేర్పించండి. విద్యను అంగలార్పు, మీ పసిపిల్లలకు మనకు అంగలార్పు, వాళ్ళ అంగలార్పు విద్యను నేర్పుడు. ఈరోజు ఖాళీగా ఉంటుంటే నీ పిల్లలకు, నా పిల్లలకు అంగలార్పు ఏడుపు విద్యను మనం నేర్పిద్దాం. రేపు పిల్లల కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి రాసిన వార్త ఒక మాట చెప్తాను, 13వ అధ్యాయము 4వ వచనంలో, యేసు ప్రభును అంగీకరించకపోతే పిల్లరా, గురుగులు గోధుమల గురించి రాయబడతా ఉంది. ఈరోజు గోధుమలను ఆయన కొట్లలోనికి పరలోక రాజ్యం దేవుడు తీసుకెళ్ళిపోతాడు. గోధుమలు తర్వాత గురుగులను కట్టి వాటిని అగ్నిలో పడివేవడును, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకును. పిల్లరా, ఈరోజు ముగింపులోనికి వచ్చాం. ఈరోజు రేపు కూడా కొన్ని విషయాలు ఈ కన్నీళ్ళ గురించి. ఈరోజు కన్నీళ్ళు ఇక్కడ విడిచకపోతే ఒక రోజున అగ్ని గుండంలో ఏడుపు పళ్ళు కొరుకుట, ఈ రెండే ఉంటాయి సహోదరి సహోదరు. ఈరోజే మనం ప్రభు సన్నిధిలో ఏడుద్దాం. మగ్ధులైన మరియ 5 విషయాలలో ఆమె పోగొట్టుకు ఆమె ప్రేమను తెలుపుతుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూడా ఆరిత ఉండి దేవుని రాజ్యంలో గోధుమగా పరలోక రాజ్యంలో మన ముందుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.